ఇది అప్పుడు నిజాం ప్రభులు దీని ద్వారానే వాటర్ అనేది రిలీజ్ చేస్తుండే. నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజైతే కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలానికి సంబంధించినటువంటి అచ్చంపేట గ్రామం వద్దనైతే మంజీర నదిపై నిర్మించినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్ట్కి అయితే వచ్చినామండి. అప్పుడు నిజాం పానల్లో కట్టించినందుకు ఈ ప్రాజెక్ట్కి అయితే నిజాం సాగర్ గానైతే నామకరణం అయితే చేశారండి. ఇది వచ్చేసి రాష్ట్ర రాజధానికి, అది హైదరాబాద్కు 145 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. నిజామాబాద్ డిస్టిక్ అయితే 72 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నదండి. ఈ ప్రాజెక్ట్ పూర్తి నీటి సామర్థ్యం వచ్చేసి 58 టీఎంసీలు అండి. ఇది వచ్చేసి సాగునీటిగా కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటి ఉపయోగంగానైతే 275,000 ఎకరాలకి అయితే దగ్గర దగ్గర ఈ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నారండి. ఇదైతే వచ్చేసి మనకు నిర్మాణం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1923లో మనకి స్టార్ట్ అయితే మన నిర్మాణం అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నేతృత్వంలో 1923లో ప్రారంభమై నవాబ్ అలీ నవజంగ్ బహదూర్ పర్యవేక్షణలో 1931లో అయితే ఈ నిర్మాణం అనేది పూర్తయిపోయిందండి. ఈ కట్ట ఆయకట్ట వచ్చేసి మొత్తం దీన్ని 3 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి. వెడల్పు వచ్చేసి 14 అడుగుల వెడల్పుతో ఆనకట్ట నిర్మాణం అయితే జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ కోసం అయితే దగ్గర దగ్గర 40 గ్రామాలను అయితే ఖాళీ చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన వ్యక్తి, ఇతని పర్యవేక్షణలోనే ఈ నిజాం సాగర్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఆయకట్టు కానీ డ్యామ్ కానీ పనులని ఇతని పర్యవేక్షణలోనే ఈ పూర్తిగా నిర్మాణం అనేది జరిగిందండి. ఫ్రెండ్స్ కనిపిస్తుందా, ఇది మన నిజాం సాగర్ ప్రాజెక్ట్ అండి. ఇది అప్పుడు నిజాం ప్రభులు దీని ద్వారానే వాటర్ అనేది రిలీజ్ చేస్తుండే. దీనికి వచ్చేసి దగ్గర దగ్గర 10 గేట్లు ఉన్నాయండి, 10 గేట్లు కనిపిస్తున్నాయి. కానీ దీని అప్పుడు ఆ క్రేన్ ద్వారా ఉపయోగం, ఆ క్రేన్ ద్వారా మనం ఈ గేట్లు లేవట్టేసేసి వాటర్ని రిలీజ్ చేస్తుండే. ఇప్పుడైతే ఈ వాడకంలో లేదండి, కాకపోతే కొన్ని వాటర్ అయితే లీకేజ్ అంటూ అవుతున్నాయండి. చూస్తారు కదా అంత ఈ వాడకం లేనందున మొత్తం ఇట్లా మొత్తం చెట్లు చేమలతోటి నిండిపోయిందండి. వాటర్ అయితే కిందికి లీక్ అవుతూ ఉన్నాయని అంటే కనిపిస్తున్నాయి కదండి, ఆ కింద కనిపిస్తున్నాయి కదండి మరి చిన్నగా. దాంట్లో అవి కింద గేట్ వాల్స్ అండి, అట్లు ఆ పైన ఓపెన్ చేస్తే ఈ గేట్ వాల్స్ ద్వారా మొత్తం రిలీజ్ అవుతాయి అన్నట్లు. 40 ఎకరం లెక్క కనిపిస్తుంది కదా. అప్పుడు ఆ పద్ధతిలో ఆ టెక్నాలజీ అప్పుడు అట్లుండే కాబట్టి ఆ రకంగా ఉన్నాయని అంటే కనిపిస్తుంది కదా. ఇదంతా కట్ట అండి, కెనాల్ మన నిజాం సాగర్ కట్ట అండి. ఇదంతా కనిపిస్తుంది కట్ట, నేను పైనుంచి వచ్చినండి. మన ఇట్లా చూస్తురా ఫ్రెండ్స్, అప్పుడు నిజాం ప్రభులు ఉన్నప్పుడు ఇవన్నిటిని యూజ్ చేసారు అన్నట్టు. ఈ గేట్లు కనిపిస్తుంది కదా, ఈ క్రేన్ కూడా చూడండి ఎట్లా ఉందండి. అది అబ్బా అనే గ్రేట్ బాబాయ్. ఇట్లా ఈ రకంగా దీన్ని ఉపయోగించేసి తింపి గేట్లను అయితే లిఫ్ట్ చేస్తుండే అన్నట్లు. ఇదంతా ఎన్ని గేట్లు చూడండి, మీరే కనిపిస్తున్నాయి కదా. ఈ క్రేన్ పట్టాలన్నట్లు, ఈ క్రేన్ నడవడానికి పట్టాలు. ఏం తప్పటిది, ఆ టెక్నాలజీ అంతా వేరండి. అప్పుడు అంతా ఏం లాంటి ఏం లేకున్నా కానీ వాళ్ళు ఆయన గ్రేట్ ఈ కట్టను కట్టడం అనేది చాలా అద్భుతమైన నిర్మాణం అండి. ఎందుకంటే చూసుకుందాం, మొత్తం రాయితోటే కట్టిండండి. ఇంత పెద్ద రాయి అప్పుడు ఏ క్రేన్ లేకుండా లేబట్టడం, సిమెంట్ కాకుండా ఇది ఒక దంగు సున్నం అని అంటారండి, ఆ సున్నంతో కట్టిర్రు చూడండి. ఇదంతా క్రేన్ చూడు, ఇప్పుడైతే నిరుపయోగంగా ఉంది. అప్పుడు వాడినటువంటి ఇదంతా వారి మిషనరీ ఐటెం అండి. ఇదంతా ఇప్పుడైతే నిరుపయోగంగానైతే అనిపిస్తుందండి. ఇప్పుడు దీన్ని వాడట్లేదు, దీనికి బదులుగా ఓల్డ్ అయిపోయింది కాబట్టి కనిపిస్తుంది కదండి అక్కడ. అంటే మీకు బ్యాక్ సైడ్ ఇందాక వెనక గీయించిన కదా ఆ గేట్లు, ఈ గేట్లు అయితే ఇప్పుడు వాడకంలో ఉందండి. పడుతుంది